पार्टी कार्यालय दाड़ प्रजास्वाम्या श्रेयस्कर का मंडपेट मुनपल मजी चैरम चुंड्रु वरप्रकाश अष्ट टीडीपी केन्द्र कार्यलय दाड़ निरसन मंडपेट पटना अध्यक्ष उंगराल रांबाबू नल्लमिल वीर्रेडि पलूर टीडीपी नेतल र्याली निर्वहिंचारु ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ రాజన్న రౌడీ రాజ్యంలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. డీజీపీ కార్యాలయం కోతవేటు దూరంలోనే దాడులు జరగడం అవమానకరమన్నారు. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నారు. రాబోయే రోజుల్లో వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణమైన పరిపాలన కానీ అంత రౌడీజంగా ఫ్యాక్సిజంగా చేయడం జరగలేదు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారంటే పక్కన డిఏజీ ఆఫీస్ ఉంది, కోతవేడి దూరంలో ఇటువంటి దాడులు చేయడం ఎంత ప్రజాస్వామ్యంలో మన ప్రజలందరూ గమనించాలి. దీనికి రాబోయే ఎన్నికల్లో ఈ రౌడీ రాజ్యానికి మనం ఉన్నపాఠం చెప్పాలంటే తప్పకుండా ప్రజలందరూ గమనించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కక్షా దుర్గానే తప్ప అన్ని కూల్చివేదలో దొంచాలి తప్ప ఎక్కడా కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో శంకుస్థాపన శిలాపాలన రాకాలు లేవు. దీన్ని ప్రజలను గమనించి మరి వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ తగిన గుణపాఠం చెప్పాలని మా తెలుగు పార్టీ డిమాండ్ చేస్తాం. నా పేరు పుచ్చల శ్రీనివాస్, మెండపేట నియోజకవర్గం, అమలాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా అందరికీ వేడుకొనేది. ఈరోజు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా జరిగిన విధంగా మంగళగిరి మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, అదేవిధంగా వైజాగ్, తిరుపతి, గుంటూరు, అనంతపురం బాలకృష్ణ గారింటి మీద, పట్టాభి గారింటి మీద ఈ దాడిని ఖండిస్తున్నాం. ఎక్కడున్నా మనం అడుగుతున్నా పాలకులారా, ఎక్కడున్నా మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేదా రాచరిక పాలనలో ఉన్నామని అడుగుతున్నా. అంటే మీరు చేసిన తప్పుని ప్రశ్నించడం తప్ప, ప్రజా క్షేమం కోసం పోరాడటం తప్ప, తప్పు జరగకుండా మీకు ఎందుకు అంత భయం? గుండాలను పంపించి దాడులు చేయించి ఎందుకు మీ యొక్క ప్రయత్నాలను అడుగుతున్నా? ఎప్పుడు అడుగుతున్నాం ప్రజలకు మంచి చేయమని, అంతేకాని ప్రజలను బాధ పెట్టదని అడుగుతున్నాం. అంటే ప్రతిపక్షాలు లేకుండా చేసి పాలన సాగించాలనుకున్నారనుకుంటున్నా? ఎప్పుడు ఇటువంటి పనికి మాలిపోయి చేయమాకండి. అధికారులు అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రతిపక్ష పార్టీల మీద, ఆఫీసుల మీద, నాయకుల మీద దాడులు ఏంటని అడుగుతున్నా నేను. ఎందుకు వచ్చింది మీకు? ఏ భయమైంది మీకు?